ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు నోటికి రుచిగా కమ్మగా ఉండే ఒక మంచి రోటి పచ్చడి గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రోటి పచ్చడితోటి కడుపు నిండా భోంచేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఈ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ఈ పచ్చడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రాగి ముద్దలోకి కానీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని ఈ పల్లీలన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్ మళ్ళీ తిరిగి పెట్టుకోవాలి. తర్వాత అందులోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము కారానికి సరిపడా పచ్చిమిర్చిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా తుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఇదన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూనే మనము పక్కన ఇందులోకి కావాల్సిన టమాటాలు 1-3 కానీ, పెద్ద సైజు అయితే 1-3 టమాటాలు సరిపోతాయండి. టమాటాలని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటాలను మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర అటన్నిటిలో కూడా ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని దీని మీద మూత పెట్టేసి మనము సిమ్లో 3-4 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోతుంది. మరీ మెత్తగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. నేను పల్లీలకైతే పొట్టేమి తీయలేదు, మీకు ఇష్టం లేకపోతే పొట్టు అనేది తీసేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా, అంటే మనము టమాటాని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులో పచ్చడిలో వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, పచ్చడి గట్టిగానే ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ అనేది మనము వేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని మనము మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మనము ఈ పచ్చడి అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయని మనము ఏ విధంగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చి ఉల్లిపాయనే ఇలా ముక్కలుగా కట్ చేసి పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుందండి. మనము ఆ రైస్లోకి వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ తగులుతూ ఉంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. రైస్ అయితే మనము కడుపు నిండా భోంచేయించండి, అంత రుచిగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది, రాగి ముద్దలకు కూడా ఎస్పెషల్లీ సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.